మారుతి షిఫ్ట్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2020 మోడలు. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి జెడ్ఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్. చాలామంది షిఫ్ట్ వెహికల్లో అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది ఈ మోడల్లో కూడా ఆటోమేటిక్ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. ఇది చూసుకుంటే మనకు డ్రైవర్ కూడా 60,000 ఓన్లీ డ్రైవర్ వెహికల్ అండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 6,90,000 కానీ 7 lakhs బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హుండై వర్ణా వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ అండి. టాప్ మోడల్ వెహికల్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ అండి. ఇది ప్రైస్ అయితే కన్నా వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంది. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్లో ఇది ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. యాక్చువల్గా కోడింగ్ అయితే 4,95,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమరు. 4,50,000 కానీ 4,60,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్తో మాట్లాడుకోవచ్చు అండి. నిస్సాన్ సన్నీ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2013 మోడలు. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్సెల్ వేరియంట్. వెహికల్ మైలేజ్ కూడా అప్ టు యావరేజ్ మైలేజే దాదాపు 25 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. ఇది చూసుకుంటే మనకు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. లాంగ్ జర్నీకి అయితే చాలా బెటర్ వెహికల్. మైలేజ్ పరంగా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది ఈ వెహికల్ వల్ల. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఇదైతే కన్నా ప్రజెంట్ అయితే 390 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ అంటున్నారు. మనకు 350 కానీ 3,70,000 కానీ ఆ బడ్జెట్లో మనం వచ్చే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎలిజెన్స్ వేరియంట్ అనమాట. అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషను. కస్టమర్ అయితే మనకు ప్రైస్ అయితే 4,50,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడ విజిట్ అయ్యి వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3,80,000 కానీ 3,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. సో ఈ వెహికలే కాకుండా మనకు స్కోడా ర్యాపిడ్ వెహికల్, వర్ణా ఫ్లూడిక్, వెంటో వెహికల్, డిజైర్ వెహికల్స్, హోండా సిటీ వెహికల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనేటివి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే నేను మీ బడ్జెట్లో ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో మీకు ఏ కార్స్ వస్తాయి నేను అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. హోండా సిటీ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2011 మోడలు. వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3,60,000 కానీ 3,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ఫైనల్ ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు అండి. మనకు తక్కువ బడ్జెట్లో లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సెడాన్లో వెహికల్ కూడా మీకు వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. మారుతి బెలెనో వెహికల్ అండి. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వెహికల్ అండి. ఆల్ఫా అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో డీజిల్ వెహికల్ మారుతిలో వచ్చేసి డీజిల్ వెహికల్ చాలా డిమాండ్ ఉంది. మనకు మైలేజ్ కూడా అప్ టు 18-20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 5,90,000 కానీ 5,95,000 బడ్జెట్లో అప్రాక్సిమేట్గా మాట్లాడుకునే అవకాశం అయితే ఉందండి. 2016 మోడల్ ఆల్ఫా డీజిల్ వెహికల్. కాంటాక్ట్ నెంబర్ ఇస్ 9951-523-99 అండి. ఎవరికైనా వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు మీరు. 9951-523-99 అండి. మారుతి బెలెనో వెహికల్ అండి. అరౌండ్ మన దగ్గర అయితే కన్నా 6-7 వెహికల్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. ఇది చూసుకుంటే ఆటోమేటిక్ వెహికల్. మోడల్ వచ్చేసి 2019 మోడల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 17,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ప్రైస్ కోడింగ్ అయితే 780 కోట్ చేస్తున్నారు కస్టమరు. 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉందండి.